ఈరోజు మనం దీపావళి డెకరేషన్గా వాటర్ క్యాండిల్స్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇవి డెకరేషన్ కోసమే కాకుండా ఇవి వెలిగినంత సేపు ఇల్లు మంచి స్మెల్ వస్తుందండి. ఈ వాటర్ క్యాండిల్స్ కోసం వ్యాక్స్ ఏమీ అవసరం లేదు, వాటర్ ఉంటే చాలు. ఇప్పుడు వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఒక గ్లాస్ తీసుకోండి, దానిలో 80% వరకు వాటర్ పోసుకోండి, ఫుల్గా పోయిద్దండి. దానిలో ఫుడ్ కలర్, ఏ కలర్ అయినా మీకు ఇష్టమైన కలర్ వేసుకోవచ్చండి. ఫుడ్ కలర్ కాకపోయినా వాటర్ కలర్స్ కానీ పసుపు, కుంకుమ, ఉజ్జాల నీలం ఉంది చూడండి, వైట్ క్లాత్స్కి నీలం కలర్ వేస్తాం కదా, అదైనా వేసుకోవచ్చు. దానిలో ఇటువంటి తళుకులు కానీ అంటే చెమ్కీలండి, గ్లిటర్స్ కానీ ఏమైనా వేసుకోవచ్చు, అవి కొంచెం వేసుకోండి. మీకు ఇష్టమైన ఏదైనా వేసుకోవచ్చండి, కొంచెం షైనింగ్గా ఉంటే చాలు, వెలిగినంతసేపు కొంచెం షైనింగ్ వస్తాయన్నమాట. ఈ దీపం వెలిగినంతసేపు మంచి స్మెల్ రావడానికి ఏదైనా సెంట్ కానీ ఎసెన్షియల్ ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చండి. నేను జాస్మిన్ ఎసెన్షియల్ ఆయిల్ వేస్తున్నాను, ఒక 5-6 డ్రాప్స్ వేసుకోవచ్చండి. ఇటువంటి ప్లాస్టిక్ కవర్ కొంచెం థిక్గా ఉండేట్టు చూసుకోండి, అది తీసుకొని స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత ఆ స్క్వేర్ 4 మడిచి బార్డర్స్లో కట్ చేస్తే రౌండ్గా వస్తుందండి, మనం గ్లాస్లో పట్టేటట్టు చూసుకోండి, ఆ డయామీటర్లో ఉండేటట్టు. సెంటర్లో చాలా చిన్న హోల్ చేసుకోవాలండి. ఇటువంటి 4-5 కలిపి ఉంటాయి చూడండి, అటువంటి ఒత్తి కానీ, ఇటువంటి ఒత్తి పువ్వు ఒత్తి ఇది కానీ తీసుకోండి. ఒత్తి లేకపోతే కాటన్ క్లాత్ రౌండ్గా చుట్టి అదైనా పెట్టుకోవచ్చండి. ఈ ఒత్తిని ఆ హోల్లోకి కత్తెర సహాయంతో పోనివ్వండి. ఇలా ఎక్స్ట్రాగా ఉండే ఒత్తిని పైన కింద కట్ చేసేసేయండి, ఎక్కువ ఉంటే ఒత్తి సైడ్కి పడిపోతుంది అన్నమాట. దీనిలో 3-4 టేబుల్ స్పూన్లు దీపాలు వెలిగించుకునే ఆయిల్ కానీ వంటల్లో యూజ్ చేసే ఆయిల్ కానీ ఏదైనా 3-4 టేబుల్ స్పూన్లు వేసుకోండి. స్లోగా ఇలా బార్డర్లో వేసుకోవాలి, ఒక లేయర్ లాగా ఇలా వచ్చేట్లు చూసుకోండి. 2-3 గంటలు వెళుతుందండి, మనం వేసుకునే ఆయిల్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత ఎక్కువ సేపు ఈ దీపం వెలుగుతుంది. ఈ ఒత్తికి ఆయిల్ని అప్లై చేయండి పైన కింద రెండు సైడ్లు, అప్లై చేసి వాటర్లో నిదానంగా పైన పెట్టుకోవాలి. ఇప్పుడు వెలిగిస్తే వెలుగుతుంది చూడండి, ప్లాస్టిక్ షీట్ ఉంది కాబట్టి వాటర్ పైన తేలుతూ వెలుగుతుంది. ఇవి చాలా అందంగా కనిపిస్తాయని ఇంట్లో పెడితే ఇవి వెలిగినంతసేపు వాసన వస్తాయి, ఎందుకంటే మనం పర్ఫ్యూమ్ వేసాం కదా దీనిలో అందుకని. సెకండ్ వన్ ఏంటంటే ఒక గ్లాసులో ఇటువంటి కలర్ పెబుల్స్ కానీ కలర్ స్టోన్స్ కానీ గోళీలు కానీ ఏమైనా వేసుకోండి. ఇవి వేసుకుంటే కొంచెం షైనింగ్ ఉంటాయి, చూసేదానికి బాగుంటాయి అన్నమాట. ఇవి వేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత 80% వచ్చేట్టు వాటర్ పోసుకోండి, మంచి వాసనకి సెంట్ వేసుకోండి. ప్లాస్టిక్ షీట్ ఎలా రెడీ చేసుకోవాలో ఇంకొకసారి కూడా చూపిస్తున్నానండి. ప్లాస్టిక్ షీట్ని స్క్వేర్గా కట్ చేసి 4 మడిచి బార్డర్లో కట్ చేసామంటే రౌండ్గా వస్తుందండి. సెంటర్లో చిన్న హోల్ చేసుకోండి ఈ విధంగా. ఒత్తిని నిదానంగా లోపలికి పోనివ్వండి, ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసేసి ఆయిల్ని నిదానంగా ఇలా గ్లాస్లో బార్డర్లో వేసుకొని ఒక లేయర్ లాగా ఇలా వేసుకోండి. ఒత్తిని ఆయిల్తో తడిపి గ్లాసులో పెట్టి వెలిగిస్తే వెలుతుందండి. థర్డ్ వన్ వచ్చేసి గ్లాస్ తీసుకొని దాంట్లో కలర్ పెబుల్స్ వేసుకోండి. ఇటువంటి పాత చైన్లో ఊడిపోయి గోల్డ్ కలర్ బీడ్స్ ఉంటాయి చూడండి, అవి కూడా వేసుకోవచ్చు. మనకి పనికిరావనుకున్నవి కలర్ఫుల్గా ఉండేవి ఏవైనా వేసుకోవచ్చండి. వాటర్ పోసుకోండి. నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ వేస్తున్నానండి, వాటర్ కలర్ కూడా ఏదైనా వేసుకోవచ్చు. ఆయిల్ వేసుకోండి. ఈ విధంగా ఒక లేయర్ వచ్చేట్టు చూసుకోండి. ఏదైనా సెంటు వాసనకు వేసుకోండి, ఎసెన్షియల్ ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. ముందరలాగానే ప్లాస్టిక్ షీట్ రౌండ్గా కట్ చేసి హోల్ చేసి ఒత్తిని పెట్టి గ్లాసులో పెట్టి వెలిగించుకోండి. ఫోర్త్ వన్ వచ్చేసి చిన్న గ్లాసులు ఇటువంటి ప్లాస్టిక్ పూలు కానీ నిజం పూలు కానీ ఏమైనా వేసుకోవచ్చండి. పైకి తేలకుండా కొంచెం వెయిట్గా రాళ్ళు వేసుకోండి. వాటర్ పోసుకొని ఆయిల్ పర్ఫ్యూమ్ అన్నీ వేసుకోండి. ఒత్తిని పెట్టి వెలిగించుకోండి. ఫిఫ్త్ వన్ను బౌల్లో వాటర్ పోసి, నేను బ్లూ కలర్ వేస్తున్నానండి, దీని బదులు ఉజ్జాల నీళ్ళ మందు కూడా వేసుకోవచ్చు. పైన ఇలా గోల్డ్ కలరు ఏ కలర్ అయినా చెమ్కీలు వేసుకోండి, ఆయిల్ వేసుకోండి, పర్ఫ్యూమ్ కానీ ఎసెన్షియల్ ఆయిల్ కానీ వేసుకొని ఒత్తిని ప్లాస్టిక్ షీట్లో పెట్టి వెలిగించుకోండి. ఇవి నీటిలో మునకుండా అలానే వెలుగుతుంటాయండి. సిక్స్త్ వన్ వచ్చి ఒక గ్లాస్ తీసుకొని, మనం యూజ్ చేయకుండా పాతవైపోయి ఉంటాయి చూడండి, చైన్ డాలర్స్ కానీ హెయిర్ బ్యాండ్స్కి ఉండే డాలర్స్ కానీ ఏదైనా షైనింగ్ వచ్చేవి అవి వేసుకోండి. నేను హెయిర్ బ్యాండ్కి వచ్చిన డాలర్ వేస్తున్నానండి, ఇది ఊడిపోయింది, వాడటం లేదు నేను ఇప్పుడు. ఇప్పుడు అది వేసి వాటర్ పోసి ఆయిల్ వేసి ఒత్తి వేసి వెలిగించుకోండి. వాసనకి సెంట్ ఏదైనా వేసుకోండి. 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తే 3 వరకు వెళుతుందండి, మంచి వాసన కూడా వస్తుంది. ఈ వాటర్లో వేసుకునే డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ మీకు ఇష్టమైన ఏదైనా వేసుకోవచ్చండి. ఇవన్నీ వద్దనుకుంటే ఒట్టి వాటరు, ఆయిలు, ప్లాస్టిక్ షీట్లో ఒత్తి ఉంటే చాలండి, బాగా వెలుగుతాయి. ఈ దీపావళికి మీరు కూడా ఈ విధంగా వాటర్ క్యాండిల్స్ వెలిగించుకోండి. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.